స్టేట్ ఫస్ట్ అనే నినాదంతో ముందుకు పోతాం. ఈరోజు మేము ముగ్గురం కూడా ఢిల్లీలో వెళ్ళినప్పుడు కూడా మా ఆలోచన ఈ రాష్ట్రం ముందుండాలనే ఉద్దేశంతోనే ముందుకు పోయాం. అదే సమయంలో ఈరోజు మన రాష్ట్రానికి కూడా సముచితమైన గౌరవం, ముగ్గురు మంత్రులు కేంద్రంలో మన వాళ్ళు ఉండే పరిస్థితికి వచ్చారు. ఒక పక్కన రామ్మోహన్ నాయుడు శ్రీకాకుళం ఎంపీ, ఆయన కేంద్రంలో మంత్రి పదవి కేబినెట్ పదవి వచ్చింది. ఇంకొక పక్కన పెంబసాని చంద్రశేఖర్కి స్టేట్ మినిస్టర్గా ఎంఓఎస్ కింద ఇచ్చారు. మూడోది కూడా ఒక సామాన్యమైన కార్యకర్త శ్రీనివాస వర్మ, నర్సాపూర్ ఎంపీ, బీజేపీ ఎంపీ, ఈరోజు కేంద్రంలో మంత్రి స్థానం వచ్చింది. ఓసారి బీజేపీలో కూడా ఇది ఒక ప్రత్యేకత. ఆయన్ని ఎంపీ ఇచ్చినప్పుడు నాకే ఆశ్చర్యం వేసింది. ఒక మామూలు వ్యక్తి ఎంపీ ఇచ్చారు. అప్పుడు ఆలోచించాం. ఆలోచించినప్పుడు నేను ఫస్ట్ మీటింగ్ పోతే వచ్చాడు. వచ్చినప్పుడు నేను ఎన్క్వైరీ చేస్తే ఆయన స్ట్రాంగ్గా పార్టీ కోసం పనిచేశాడు. ఒక పార్టీ కార్యకర్తను గుర్తించిన పార్టీ భారతీయ జనతా పార్టీ, అది కూడా తెలుగుదేశంలో కూడా చేస్తున్నాం, జనసేనలో కూడా చేస్తున్నాం, వారి యొక్క ప్రత్యేకత. ఈరోజు నిన్న కూడా మనం అందరం చూస్తే మోదీ గారు మొన్నే మీటింగ్ అయినప్పుడు చూశాం, ఆయన స్పీచ్ను కూడా చూశాం. నేను కూడా చాలా స్పష్టంగా చెప్పాను, 10 సంవత్సరాల మోడీ గారి పరిపాలన దేశ ప్రతిష్ట పెంచింది, ప్రపంచంలోనే భారతీయులకు గుర్తింపు వచ్చింది, 11వ స్థానంలో ఉన్న ఆర్థిక వ్యవస్థ ఈరోజు 5వ స్థానానికి తీసుకొచ్చారు. ఇంకొక పక్కన NDA 3.0 ఈ పరిపాలన 5 ఏళ్లలో 5వ స్థానం నుంచి 3వ ఆర్థిక అతిపెద్ద దేశంగా భారతదేశం ఎమర్జ్ కాబోతుంది. ఇది మన దేశానికి గర్వకారణం. ఇంకొక పక్కన ఆయన కల వికసిత్ భారత్, 2047 మనందరి కల వికసిత్ ఆంధ్రప్రదేశ్. ఇది మనందరం ఒక కలగా పెట్టుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో మనందరి ఆలోచన పేదరికం లేని సమాజం, 0 పావర్టీ నేషన్, 0 పావర్టీ స్టేట్, 0 పావర్టీ నియోజకవర్గం. ఇది ఎన్టీ రామారావు గారి కల. ఆయన చాలాసార్లు, నేను మొన్న కూడా చెప్పాను, ఒకప్పుడు కమ్యూనిజం, క్యాపిటలిజం, సోషలిజం, ఇది ఆర్థిక సంస్కరణ రానికుందు ప్రతి ఒక్కరిని అడిగే విధానం, ఎవరిని అడిగినా మీరు ఏ సైడ్ ఉంటారని అడిగేవాళ్ళు. అలాంటి సమయంలో ఎన్టీ రామారావు గారిని మీరు ఏ ఇజాన్ని నమ్ముతారో చెప్పమంటే, నాకు ఇజాల గురించి తెలియదు, నాకు తెలిసింది ఒకే ఒక ఇజం, అది హ్యూమనిజం అని చెప్పిన ఏకైక నాయకుడు భారతదేశంలో ఎన్టీ రామారావు గారు. ఆయన ఆ రోజు చెప్పింది పేదరికం లేని సమాజాన్ని సృష్టించాలని, పేదవాళ్లే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అని చెప్పిన వ్యక్తి. ఆ కలని సాధికారం చేద్దాం. అదే నేను నిన్న చెప్పినప్పుడు కూడా ఈ దేశం అభివృద్ధి కావడంలో ఎలాంటి అనుమానం లేదు, కానీ ఆ అభివృద్ధి ఫలితాలు పేదవాళ్లకు తీసుకపోవడంలో కాన్షియస్ ప్రజా నిర్ణయాలు తీసుకోవాలి, పబ్లిక్ పాలసీ తీసుకోవాలి. దానికి మన రాష్ట్రం నాంది పలికి కేంద్రానికి కూడా ఒక ఆదర్శంగా మనం నిరూపించుకుందాం. దానికి మీరందరూ కూడా మీ స్థాయిల్లో మీరు చేయాల్సిందిగా నేను కోరుకుంటూ ఈరోజు ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు ఓట్లేశారు, మమ్మల్ని గెలిపించారు, మీరు గెలిచారు, మీ పని అయిపోలేదు.
కానీ మమ్మల్ని అనునిత్యం ఆశీర్వదించుతూ నడిపించే బాధ్యత ప్రజల్ని తీసుకోమని పూర్తిగా కోరుకుంటున్నా. ప్రజాస్వామ్యంలో ఎప్పుడు కూడా ఓట్లేసి బాధ్యత లేకుండా ఉండేవాళ్ళు, కావాల్సింది అడిగేవాళ్ళు. నిన్న ఎన్నికల్లో చాలామంది నేను చూశాను, ఫస్ట్ టైం పోలింగ్ ప్రారంభమవుతానే అరాకొర వచ్చేవాళ్ళు. పోలింగ్ పోస్ట్ స్టేషన్లో కూడా మనుషులు ఉండేవాళ్ళు కాదు, కొంతమంది మధ్యతరగతి అబవ్ ఉండేవాళ్ళు అయితే ఎప్పుడో మధ్యాహ్న పైన పోదామని ఇంట్లో లీజర్గా పడుకునేవాళ్ళు, మధ్యాహ్న పైన కూడా ఖాళీగా ఉంటే వచ్చేవాళ్ళు, ఎండలు ఎక్కువ ఉంటే కొంతమంది అవాయిడ్ చేసేవాళ్ళు. అందుకే మొన్న ఎన్నికల్లో మీరు చూస్తే ఫస్ట్ అవర్లో ప్రతి ఒక్క పోలింగ్ స్టేషన్ ఫుల్గా క్యూలు ఉన్నాయి. ఆ క్యూలు కంటిన్యూ అయింది మీరు చూస్తే రాత్రి 2 గంటల వరకు క్యూలో నిలబడుకొని ఓట్లు వేశారంటే వాళ్ళ బాధ్యత వాళ్ళు నెరవేర్చారు. దానికి మనం అందరం గుర్తుపెట్టుకొని ఏ విధంగా చేయాలనో మనం కూడా చేయాల్సిన అవసరం ఉంది. ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, మమ్మల్ని నడిపించండి. ఎక్కడైనా మేము తప్పు చేస్తే చెప్పే విధానం కూడా ఎస్టాబ్లిష్ చేస్తాం, ఎప్పటికప్పుడు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఫైనల్గా కలిసి సాగుదాం, రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేద్దాం. నా జీవితంలో నేను చాలా చూశానుగా, నాకు ఒకటే కోరిక, భారతదేశం ప్రపంచ దేశాల్లో 1 దేశంగా తయారు కావాలి, అవుతుంది, దాంట్లో అనుమానం లేదు. 2047 ప్రపంచంలో భారతదేశం మొదటి స్థానం బాగా పనిచేసుకుంటే, లేకపోతే 2వ స్థానంలో మనం ఉంటాం. అదే సమయంలో ప్రపంచం మొత్తం భారతీయులు 1 స్థానంలో ఉంటారు. అది నరేంద్ర మోడీ గారి కళ, అది డెఫినెట్గా జయప్రదం అవుతుందని నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నా. ఇందులో నా స్వార్థం కూడా ఉంది, తెలుగు జాతి ప్రపంచంలోనే 1గా ఉండాలనేది మన కోరిక. ఇప్పటికీ మీరు చూస్తే హయ్యెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ ప్రపంచంలో ఏ దేశంలోకి వెళ్ళా భారతీయులు సంపాదిస్తున్నారు, అందులో అగ్రస్థానంలో తెలుగు వాళ్ళు ఉన్నారు. అదే సమయంలో ఈ రాష్ట్రాన్ని 1గా చేయాలనే సంకల్పం మనందరికీ ఉండాల్సిన అవసరం ఉంది. ఇది అసాధ్యం కాదు. ఈరోజు ఉండే పరిస్థితిని సవరిస్తూనే మళ్ళీ నిర్మాణాత్మకంగా వెళ్తే ఒక నిర్దిష్టమైన సమయం ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 1 చేసుకునే అవకాశం ఉంటుంది. అదే సమయంలో 0 పావర్టీ, మన ఆలోచనలన్నీ కూడా ఒకటే, మీరు ఆలోచించుకోవాలి. ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో, పేదవాళ్ళలో నిరుపేదలు ఉన్నారో, దానిపైన దృష్టి పెట్టాలి. దీనికి కూడా ఒక కార్యక్రమాన్ని మనం తీసుకుంటామని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి ఇది ఒక